హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అలా లక్సెంబర్గ్. నా పేరు లాహిరి. నా పేరు రవితేజ. మేము లక్సెంబర్గ్ అనే ఒక యూరోపియన్ కంట్రీలో ఉంటాము. ఇవాళ మేము ఫ్రాన్స్ లో మెడ్జనే సిటీలో క్రిస్మస్ మార్కెట్ కి వెళ్తున్నాము. సో క్రిస్మస్ మార్కెట్ అంటే ఏంటి, అక్కడ ఏముంటాయి, అండ్ మెడ్స్ సిటీలో చూడాల్సిన ప్లేసెస్ ఏంటి, అండ్ మేము అక్కడికి ఎలా వెళ్తున్నాము, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో చూపిస్తాము. సో ఇవాళ నవంబర్ 26th మార్నింగ్ 10 అవుతుంది. సో ఇప్పుడు బయలుదేరితే అక్కడికి ఇక్కడ నుంచి 90 కిలోమీటర్స్, ఒక 1 అవర్ 1 అవర్ 15 మినిట్స్ పడుతుంది. సో అలా వెళ్తూ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మా ప్రీవియస్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. లైక్ అండ్ కమెంట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా పేరెంట్స్కి, మా అత్తయ్య గారు వాళ్ళకి కూడా చాలా మంది చెప్పారంట మా వీడియో చాలా బాగుందని. వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ వీడియోలో ఒక క్వశ్చన్ అడిగాం కదా, ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఈ పాటికి అందరికి తెలిసిపోయి ఉంటుంది. చాలా మంది కామెంట్స్ లో కూడా పెట్టారు. దాని ఆన్సర్ వచ్చేసేసి సాంబా మూవీలో ఎన్టీఆర్ సాంగ్ లక్సెంబర్గ్ లక్స్ సుందరి అని. సో ఈ వీడియోలో కూడా ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాము. సో క్వశ్చన్ వచ్చేసేసి ఇండియాలో మనందరికి తెలిసిన ఒక ఫేమస్ బ్రాండ్ హెడ్ క్వార్టర్స్ లక్సెంబర్గ్ లో ఉంది. సో ఆ బ్రాండ్ ఏంటో చెప్పాలి. ఈ క్వశ్చన్ కి క్లూ వచ్చేసేసి ఈ వీడియో చివరిలో చెప్తాం. సో వీడియో మొత్తం చూడండి. సో మెడ్స్ ఆర్ ఫ్రెంచ్ లో మెజ్ అనేది లక్సెంబర్గ్ నుండి ప్యారిస్ ట్రైన్ రూట్ లో వెళ్తే వచ్చే ఫస్ట్ పెద్ద సిటీ అన్నమాట. లక్సెంబర్గ్ సిటీ నుంచి అప్రాక్సిమేట్గా 60 కిలోమీటర్స్ ఉంటుంది మెడ్స్కి. ఇక్కడికి లక్సెంబర్గ్ సిటీ నుండి డైరెక్ట్ ట్రైన్ కూడా ఉంటుంది, 45 మినిట్స్ అలా పడుతుంది జర్నీ. వాళ్ళు మాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. వాళ్ళకి ఒక చిన్న బాబు ఉన్నాడు. సో కార్ అయితే కన్వీనియంట్గా ఉంటుంది అని చెప్పి కార్ రెంట్కి తీసుకున్నాము. కార్ రెంట్కి ఎలా తీసుకుంటామని తర్వాత స్పెషల్గా దానికోసమే ఒక వీడియో చేస్తాము. చూసారా, మనం మాట్లాడుతూ ఉండగానే ఫ్రాన్స్ బోర్డర్ కూడా వచ్చేసింది. ఇక్కడ కంట్రీ బోర్డర్స్ అంటే ఇలానే ఉంటాయి, ఒక చిన్న బోర్డు ఉంటుంది అంతే. ఇంకా మెడ్స్ గురించి చెప్పాలంటే ఇక్కడ ఎక్కువగా ఫ్రెంచ్ లాంగ్వేజ్ మాట్లాడతారు. కానీ 1817లో జర్మనీ దీన్ని ఆక్యుపై చేసింది. అండ్ వరల్డ్ వార్ టైంలో దీనికోసం ఫ్రెంచ్ అండ్ జర్మన్స్ చాలాసార్లు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు దీన్ని ఆక్యుపై చేస్తూ ఉన్నారు. ఫైనల్గా వరల్డ్ వార్ 2 అయ్యేసరికి అండ్ ప్రెజెంట్ దాకా ఫ్రాన్స్లో పార్ట్గా ఉంది ఈ మెడ్స్ సిటీ. ఏంటి ఈ పిల్ల వార్స్ గురించి చెప్తుంది అనుకుంటున్నారా? యూరోప్లో ఏ ప్లేస్కి వెళ్ళినా ఈ వార్ రిఫరెన్సెస్ చాలానే కనపడుతూ ఉంటాయి. సో మెడ్జ్ ఇప్పుడే వచ్చాము, 1 అవర్ అయింది. 1 అవర్ జర్నీ 1 అవర్ పట్టింది. సో ఇప్పుడు ఎలాగ క్రిస్మస్ మార్కెట్ ఈవినింగ్ 5 కాబట్టి ఐ మీన్ లైటింగ్స్ ఆన్ చేసేది. సో ఈలోపు ఏమన్నా చూడాల్సిన ప్లేసెస్, కొంచెం చిన్న షాపింగ్, ప్రైమార్క్ ఉంది. సో లెట్స్ గో. మెడ్స్లో ప్రైమార్క్ కూడా ఉంది. సో ప్రైమార్క్లో ఒక జాకెట్, వింటర్ జాకెట్ తీసుకుందాం అనుకుంటున్నాను నేను. సో ప్రైమార్క్ ఇక్కడే మూస్ మాల్ అనే ఒక మాల్ ఉంది, ఆ మాల్లో చూపిస్తుంది. సో అక్కడికి వెళ్దాము. ఈ మాల్లో ఆల్రెడీ ఇప్పటికి క్రిస్మస్ డెకరేషన్ ఆల్రెడీ చేసేసారు. సో చాలా బాగుంది క్రిస్మస్ డెకరేషను. సో కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము. ఈ ఫొటోస్ని చూడాలంటే మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి, మీరు కూడా మా లేటెస్ట్ ఫొటోస్ అన్నీ చూస్తూ ఉండొచ్చు. ప్రైమార్క్ వెళ్దాం. ప్రైమార్క్ స్టోరు చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇక్కడ అన్ని బట్టలు చాలా మంచి అఫోర్డబుల్ ప్రైస్కి దొరుకుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఒక టీషర్ట్ వచ్చేసి 3 యూరో అలా ఉంటుంది. ఇక్కడ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా క్లోత్స్, షూస్, హ్యాండ్ బ్యాగ్స్ ఇలా అన్ని రకాలు ఉంటాయి.
మెడ్జ్లోది కొంచెం చిన్నగానే ఉంది. జర్మనీలో సార్బుకెన్లో ప్రైమార్క్ చాలా పెద్దది. ఇంకోసారి వెళ్ళినప్పుడు అది చూపిద్దాము. జర్మనీ వెళ్ళినప్పుడు ఇక్కడ జాకెట్స్ ఎక్కువ కలెక్షన్ ఏం లేదు, బట్ ఉన్న వాటిలో ఒక జాకెట్ బాగా నచ్చింది, అది తీసుకొనేసి ఇక బయటకు వచ్చేసేసాం. ఇక్కడే పక్కనే వాకబుల్ డిస్టెన్స్లో ఒక ఆర్ట్ మ్యూజియం ఉంది, దాని పేరు వచ్చేసి సెంటర్ పాంపిడు మెడ్జ్. ఇది ఇక్కడ మస్ట్ విజిట్లో ఒక ప్లేస్. ఈ మ్యూజియం బిల్డింగ్ మోడర్న్ ఆర్కిటెక్చర్తో బిల్డ్ చేశారు, అండ్ ఇది బయట నుంచి చూస్తే ఒక చైనీస్ హ్యాట్ లాగా ఉంటుంది బిల్డింగ్ మొత్తం. అండ్ లోపలేమో హెక్సాగాన్ షేప్లో స్ట్రక్చర్తో ఫ్రేమ్ అంతా తయారు చేశారు. ఆ ఫ్రేమ్ పైన ఉన్న కవరు టెఫ్లాన్ లేయర్ అంట. ఇది యాక్చువల్గా నైట్ టైము లైట్స్ ఆన్ చేసినప్పుడు ఈ టెఫ్లాన్ లేయర్ అంతా ట్రాన్స్పరెంట్గా మారి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ మ్యూజియం కాన్సెప్ట్ ఏంటంటే సైన్స్ ఫిక్షను, మనం చాలా మూవీస్ చూసే ఉంటాం సైన్స్ ఫిక్షన్వి, ఎండ్ ఆఫ్ ది వరల్డ్ అప్పుడు హ్యూమన్ రేసెస్ ఎలా ఉంటారు, ఎలా బిహేవ్ చేస్తారు, ఆ మొత్తం దాని గురించే. 3 ఫ్లోర్స్ ఉంటుంది ఇది, 3 ఫ్లోర్స్ కూడా దీని గురించి చాలా డీటెయిల్డ్గా డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ని మెన్షన్ చేశారు అక్కడ, చాలా బాగుంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెడ్స్కి వచ్చినప్పుడు వెళ్ళి చూడొచ్చు. ఆ తర్వాత అక్కడ నుండి ఇంకో 2 మినిట్స్ వాక్లోనే మెట్స్ రైల్వే స్టేషన్కి వెళ్ళాము. ఇది కూడా ఆర్కిటెక్చర్కి చాలా ఫేమస్ బిల్డింగ్ అన్నమాట. ఫ్రాన్స్ కంట్రీలోనే మోస్ట్ బ్యూటిఫుల్ రైల్వే స్టేషన్ అంటే ఇది. ఇది 1908లో జర్మన్ రూల్లో కైజర్ విల్హెల్మ్ ది సెకండ్ అనే రాజు తన సోల్జర్స్కి ఈజీగా ఫ్రాన్స్ నుండి రష్యాకి వెళ్ళేలా ఉండటానికి కట్టించాడంట. అందుకే దీని ప్లాట్ఫామ్స్ కూడా చాలా పెద్దగా ఉంటాయి సోల్జర్స్ అందరూ ఒకేసారి పట్టడానికి. దీన్ని స్టేషన్ ప్యాలెస్ అని కూడా అంటారంట. సో ఇప్పుడు టైం వచ్చి 5:30 అయింది. ఆల్రెడీ చీకటి పడిపోయింది కాబట్టి ఇంకా క్రిస్మస్ మార్కెట్కి వెళ్ళిపోదాం. ఇక్కడ వింటర్స్లో చాలా ఎర్లీగా చీకటి పడుతుంది అన్నమాట. సో క్రిస్మస్ మార్కెట్ అంటే పేర్లోనే తెలుస్తుంది కదా, అన్ని చోట్ల ఎవ్రీ ఇయర్ క్రిస్మస్ టైంకి ఒక మార్కెట్లా పెడుతుంటారు ఇక్కడ. అది ఎలా అంటే మన ఫెస్టివల్ టైమ్స్కి జాతరలు పెడతారు కదా అలా అన్నమాట. యూరోప్ క్రిస్మస్ మార్కెట్ లిస్ట్లో మెడ్స్ ఎప్పుడు టాప్ 10లో ఉంటుంది. ఈ క్రిస్మస్ మార్కెట్స్ ఆరిజిన్ వచ్చేసి జర్మనీ అంట. ఫస్ట్ క్రిస్మస్ మార్కెట్ 1434లోనే డ్రెస్డెన్ అనే జర్మన్ సిటీలో పెట్టారు. అంతకుముందు దాకా దాన్ని డిసెంబర్ మార్కెట్ అని పిలిచేవారంట. సో ఇప్పుడు ఈ క్రిస్మస్ మార్కెట్స్ ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్లో ఆర్గనైజ్ చేస్తున్నారు. ఈ మార్కెట్స్ నవంబర్ లాస్ట్ వీక్ నుండి డిసెంబర్ 25 దాకా ఉంటాయి. ఇక్కడ జనరల్గా ఆ ప్లేసెస్ యొక్క ఫేమస్ ఫుడ్ ఐటమ్స్, లోకల్ హ్యాండ్మేడ్ ఐటమ్స్, క్రిస్మస్ గిఫ్ట్స్కి ఇచ్చుకునేలాగా ఐటమ్స్ ఇవన్నీ అమ్ముతూ ఉంటారనమాట. అండ్ ఇంకా చిన్నపిల్లలకి బాగుండేలాగా కొన్ని రైడ్స్ లైక్ ఐస్ స్కేటింగ్ లేదా జెయింట్ వీల్ అలాంటివన్నీ ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు మెడ్స్ మార్కెట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇక్కడ క్రిస్మస్ మార్కెట్ 5 పార్ట్స్గా డివైడ్ చేసి అరేంజ్ చేశారంట. మేము అందులో 3 కవర్ చేయగలిగాము. సో అందులో ఒక చోటేమో స్కై లైనర్ రైడ్ ఒకటి పెట్టారు, అండ్ ఇంకా చిన్న చిన్న ఫుడ్ ఐటమ్ స్టాల్స్ అవి పెట్టారు. ఇంకో మార్కెట్ వచ్చి క్యాథడ్రల్ దగ్గర పెట్టారు. క్యాథడ్రల్ కూడా ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ విజిటెడ్ ప్లేసెస్ ఇన్ మెడ్స్ అనమాట. ఇది 15th సెంచురీలో బిల్డ్ చేసిన ఒక చర్చ్, కానీ మేము లోపలికి వెళ్ళలేకపోయాం ఎందుకంటే ఆల్రెడీ 7 o'clock అయిపోయింది అండ్ దాన్ని క్లోజ్ చేసేసారు మేము వెళ్ళేసరికి. ఇక్కడే పెద్ద జాయింట్ వీల్ కూడా పెట్టారు, అండ్ ఆల్సో కొన్ని చిన్న చిన్న స్టాల్స్ కూడా పెట్టారు. ఇక్కడ కొంచెం వేరే మార్కెట్స్తో పోలిస్తే ఇక్కడ కొంచెం హ్యాపెనింగ్గా ఉంది. మేము వెళ్ళిన ఈ 3rd క్రిస్మస్ మార్కెట్లో లైట్ షో ఒకటి సెటప్ చేశారు. ఇది దీనికైతే చాలా పెద్ద క్యూ ఉంది.
ఇదేంటంటే ఒక చిన్న క్రిస్మస్ విలేజ్ లాగా డెకరేట్ చేశారు. మనం చిన్నప్పుడు చూసిన కార్టూన్ క్యారెక్టర్స్ వాటన్నిటికీ లైట్స్ సెటప్ చేసి ఒక క్రిస్మస్ విలేజ్ లాగా పెట్టారనమాట. ఇది ఎంత తిరిగి చూడటానికి ఒక 20 మినిట్స్ అలా పట్టింది, కానీ చూడటానికైతే చాలా బాగుంది. ఇంతకీ మరి క్లూ చెప్తావా? ఇక్కడ క్లూ చెప్తాం వినండి. పొద్దున క్వశ్చన్ అడిగాం కదా, దాని క్లూ ఏంటంటే అది ఒక చాక్లెట్ కంపెనీ. సో మీకు గనక ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. కరెక్ట్ ఆన్సర్ని మేము నెక్స్ట్ వీడియోలో చెప్తాం. మాకు మెడ్జ్ క్రిస్మస్ మార్కెట్ ఎలా ఉందంటే ఓకే ఓకే అని చెప్తాము. ఎందుకంటే మిగతా క్రిస్మస్ మార్కెట్లు మేము చాలా చూసాము, అవి వాటికంటే అక్కడ లైటింగ్ తక్కువ ఉందని చెప్పాలి. మేబీ దానికి రీజన్ వచ్చేసి ప్రస్తుతం యూరోప్ మొత్తం ఎనర్జీ క్రైసిస్ ఉంది కాబట్టి, సో ఈ సంవత్సరం తగ్గించేసి ఉంటారు. ఈ వీక్ కుదిరితే లక్సెంబర్గ్ క్రిస్మస్ మార్కెట్ కూడా చూపిస్తాం, అది ఇంకా బాగుంటుంది. ఒకవేళ మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సో మేము ఎప్పుడు వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అండ్ మీకు కనుక లక్సెంబర్గ్ అసలు ఏంటి, ఎక్కడుంది ఆ కంట్రీ అని తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో పెట్టాం, సో వెళ్ళి అది చెక్అవుట్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సరే ఇక మరి వెళ్ళొస్తాం, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.